హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఐదు శాతం లెక్క ఏమిటి చంద్రబాబు గారు తిరుపతి ఉప ఎన్నికల గెలుపుపై చంద్రబాబు ధీమాగా ఉన్నారు కేవలం ఐదు శాతం ఓట్లు అటు నుంచి ఇటు వస్తే చాలట తిరుపతి బైపోలో టీడీపీ విజయం సాధించి తీరుతుందని తేల్చి చెప్పారు చంద్రబాబు ఇంతకీ ఆ ఐదు శాతం ఓట్ల లెక్క ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్ల శాతం నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు టీడీపీకి ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం మాత్రమే ఓట్లు పోలయ్యాయి పది పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఓట్ల తేడాతోనే వైసీపీ నూట యాభై ఒక్క స్థానాల్లో గెలవగా టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాలకు పడిపోయింది అయితే ఏడాదిన్నరలో ఈ పది శాతం ఇరవై శాతంగా మారిందా లేక చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు ఐదుకి పడిపోయిందా అనేది తిరుపతి ఉప ఎన్నికలతో తేలుతుంది ఇక తిరుపతి లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావుకి యాభై ఐదు పాయింట్ సున్నా మూడు శాతం ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి ముప్పై ఏడు పాయింట్ ఆరు ఐదు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి తిరుపతిలో వైసీపీ టీడీపీ మధ్య ఉన్న భేదం పదిహేడు పాయింట్ మూడు ఎనిమిది ఇక్కడ చంద్రబాబు అంచనా వేస్తున్నట్లు కేవలం ఐదు శాతం ఓట్లు అటు నుంచి ఇటు వస్తే సరిపోదు ప్రస్తుతం తిరుపతి ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా రాజకీయ వర్గాలన్నీ బీజేపీ జనసేన కూటమినే భావిస్తున్నాయి అభ్యర్థి ఇంకా ఖరారు కాకపోయినా బీజేపీ తరఫున బలమైన ప్రాతినిధ్యం ఉంటుందని కేంద్ర పెద్దలంతా ఈ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తారని గెలుపు సంగతి పక్కన పెడితే రెండవ స్థానానికి బీజేపీ జనసేన కూటమి తీవ్రంగా పోటీ పడుతుందని అంటున్నారు ఈ నేపథ్యంలో టీడీపీ ఓటు బ్యాంకుకి కూటమి వల్ల గట్టి దెబ్బ పడే అవకాశం ఉంది వైసీపీ నుంచి వస్తుందనుకుంటున్న ఐదు శాతం ఓట్ల సంగతి అలా ఉంచితే టీడీపీ నుంచి పదో పదిహేనో శాతం ఓట్లు కూటమికి వెళితే అది మరింత ప్రమాదకరం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరింత దిగజారినట్లవుతుంది అదే సమయంలో ఏపీలో ప్రతిపక్ష స్థానాన్ని మేమే భర్తీ చేస్తామంటున్న సొమ్ము వీర్రాజు మాటలకు కూడా బలం చేకూరుతుంది అది జరగకూడదంటే టీడీపీ తిరుపతిలో కష్టపడాలి గెలుపు అసాధ్యమనే అంచనాలున్నా కనీసం రెండవ స్థానాన్నైనా పదిలం చేసుకోవాలి అందుకే చంద్రబాబు పదే పదే తిరుపతి నేతలతో సమావేశమవుతున్నారు తాజాగా జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో కూడా ఐదు శాతం ఓట్లు అదనంగా సాధించండి గెలుపు మనదే అంటూ భరోసా ఇచ్చేశారు చంద్రబాబు గాలిలో వేసే లెక్కలు ఆకర్షణీయంగా ఉంటాయి కానీ ఆచరణలోనే కాస్త బోల్తా పడుతూ ఉంటాయి ప్రభుత్వ వ్యతిరేకతపై నమ్మకం పెట్టుకున్న ఈ లెక్కల మాస్టార్కి తిరుపతి ప్రజలు పాస్ మార్కులు వేస్తారో లేదో వేచి చూడాలి